तरंगिताक्षीं धृतवासाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानी। ग्रहముల యొక్క బలాలను తెలుసుకోవడం, దోషాలను గుర్తించడం, బలహీనతలను నివారణ చర్యల ద్వారా బలపరచుకోవడం, తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు చేతిలో దీపం ఉన్నట్లయితే ఆ దీపం అక్కడ ఉండే గోతులను పొడుచదు, కానీ గోతులో పడకుండా కాపాడుతుంది। అలా మనని మనం సంరక్షించుకోవడానికి ఉపకరించే ఈ శాంతి ప్రక్రియలను మనం తెలుసుకోవడం ద్వారా పొందుతున్న సత్ఫలితాలు ప్రయోజనాలు కింద అభిప్రాయాలలో కామెంట్స్ లో ఈ జపాలు చేయడం ద్వారా వచ్చిన ఫలితాలను కూడా వ్రాసినట్లయితే తక్కిన వారికి కూడా విశ్వాసాన్ని పెంచేవిగా ఉపకరించేవిగా ఉంటాయి। మీనరాశి, ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు। మీరు మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకునేదిగా ఉంటుంది। సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు। వాహనాలకు సంబంధించి మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి। అలాగే గృహాన్ని కూడా బాగా శుభ్రంగా అందంగా తీర్చిదిద్దుకుంటారు। వాటి కోసం ఖర్చులు అవుతాయి, ఆ ఖర్చులు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగానే ఉంటాయి। సంతాన వర్గంలో కొంత ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది। ఆ విషయంలో క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది। మీ యొక్క ఆరోగ్య రహస్యం ఏంటి అంటే సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి విశ్రాంతి తీసుకోవడం, ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకుని వాటిని పాటించడం ఎంతైనా అవసరం। ఏ విషయంలోనైనా మీ ప్రయోజనాలను ఇతరులకు ఉపకరించే విధంగా తీర్చిదిద్దడం వల్ల లేదా ఇతరులు కోరిన రీతిలో మీరు కృషి చేయడం వల్ల ఎక్కువ గౌరవాన్ని పొందుతారు। అలా కాకుండా మీకు నచ్చిన రీతిలో, నాకు నచ్చిన రీతిలోనే ప్రవర్తిస్తున్నాను అన్న రీతిలో కనుక ప్రవర్తించినట్లయితే అవి కొంత నష్టాన్ని కలిగజేసేటువంటి అవకాశం ఉంది। తండ్రి లేదా సంబంధికులు వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది। ఆ దోషాలను మీరు అధిగమించడం కోసం ముఖ్యంగా ప్రయత్నం చేయాలి। క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామం మీకు బాగా ఉపకరిస్తుంటుంది। స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి, మీ ఆలోచన సరళి ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఉద్రేకానికి లోనయ్యే అవకాశం ఉంది। అందువలన ఉద్రేకం వచ్చినప్పుడు ఆలోచన చేయవద్దు, నిర్ణయాలు తీసుకోవద్దు, అదేవిధంగా మాట్లాడడం కూడా మంచిది కాదు। అందువలన మౌనాన్ని పాటిస్తూ నిగ్రహించుకోవడం అనేటువంటిది భవిష్యత్తులో మీకు ఉపకరించేదిగా ఉంటుంది। మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుంది। నిద్ర విషయంలో ఆలస్యం చోటు చూసుకునే అవకాశం ఉంది, అంటే రాత్రి కూడా ఎక్కువ సమయం మెడుకుగా ఉండడం అనేటువంటి చర్యలకు అవకాశం ఉంది। అలాగ ప్రవర్తించడం ద్వారా మీ ఆరోగ్యం నష్టపోయే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి। ఆ నియమాలను పాటించడం మీ యొక్క భవిష్యత్తుకి చాలా మంచిది। దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ముఖ్యమైనటువంటివి, తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మీరు మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకపోవడమే శ్రేయస్కరం। ముఖ్యంగా ఆహార విషయంలోనూ అలాగే ఆరోగ్య విషయంలోనూ మీరు తీసుకునేటువంటి శ్రద్ధే భవిష్యత్తుకు మార్గదర్శకమవుతుంది, ఇతరులకు కూడా మార్గదర్శకమవుతుంది।